క్రైస్తలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11. నేనే స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. బందీగా ఉండి, చీకటి కొట్టల్లో ఉండి, సౌకర్యాలేమీ లేని స్థితిలో ఉండి పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. నేనే స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్నాను అని చెప్పి ఈరోజు ఈ మాట మనమందరం చెప్పగలమా? నేనే స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్నాను అని చెప్పి. కానీ మన జీవితాలు చాలాసార్లు సంతృప్తి లేని జీవితాలను గడుపుతూ ఉంటాం, ఆనందం లేని జీవితాలను గడుపుతూ ఉంటాం. ఎవరో ఒకరి స్థితిని చూచి వాళ్ళ స్థితిని మన ముందు పెట్టుకొని నా స్థితి ఇలా లేదు కదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. నా స్థితి ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. లేని స్థితి కొరకు ఆరాట పడుతూ ఉంటాం. నా స్థితి మార్చబడాలి అని చెప్పి చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం. అలానే దేవుని దగ్గర కూడా మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం, నా స్థితిని ఎందుకు దేవా ఇలా ఉంచావు అని చెప్పి. అనేక మందికి అనేక రకాలుగా మంచిగా దీవిస్తున్నావు కదా, నా స్థితి ఎందుకు ఇలా ఉన్నది అని చెప్పి దేవుని కూడా ప్రశ్నిస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ ఈరోజు మనకి ఏది కలిగి ఉన్నదో దాన్ని బట్టి మనం సంతృప్తి కలిగి ఉండే వరంగా ఉండాలి. ఒకసారి ఒక రాజు తన తోటలో అనేకమైన చెట్లు నాటాడు. అయితే ఒకసారి ఆ తోటలో ఉన్న చెట్లన్నీ చాలా నీరసిల్లిపోతూ ఆ రాజు కనిపిస్తాయి. అయితే ఆ రాజు ఒక మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి అడిగాడు, ఏమని, మర్రి చెట్టు ఎందుకు నువ్వు ఇలా అయిపోయావు అని చెప్పి ఆ రాజు అడిగినప్పుడు ఆ మర్రి చెట్టు సమాధానం ఇచ్చింది కదా, కొబ్బరి చెట్టు కంటే నేను పొడవగా లేను కాబట్టి నా జీవితం మీద నాకు విరక్తి పుట్టింది అని సమాధానం ఇచ్చింది ఆ రాజుకి. సరే ఆ కొబ్బరి చెట్టును వెళ్ళి అడిగాడు ఆ రాజు, ఆ కొబ్బరి చెట్టు సమాధానం ఇచ్చింది కదా, నేను ద్రాక్షాపళ్ళు కాయలేవని నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి కొబ్బరి చెట్టు రాజుకు సమాధానం ఇచ్చింది. సరే ఆ తర్వాత ద్రాక్షా తీగల దగ్గరకు వెళ్ళి ద్రాక్షా తీగలను అడిగాడు. అయితే ద్రాక్షా తీగలు సమాధానం ఇచ్చాయి కదా, నేను నిట్టూరుగా నిలబడలేను అని దిగులతో కృశించిపోతున్నాను అని చెప్పి సమాధానం ఇచ్చింది. ఇంకా ఆఖరిగా ఒక చెట్టు దగ్గరకు వెళ్ళాడు, అదే సన్నజాజి చెట్టు దగ్గరికి. అయితే వెళ్ళినప్పుడు ఆ చెట్టు చాలా ప్రశాంతంగా కలకలలాడుతూ నవ్వుతూ ఆ రాజు కనిపించింది. అయితే ఆ రాజు అడిగాడు, ఈ తోటలో ఉన్న చెట్లన్నీ చాలా నిరాశతో ఉన్నాయి, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నావు, చిన్నదానివైనా నువ్వు ధైర్యంగా ఉన్నావు అని చెప్పి ఆ రాజు ఆ చెట్టుతో అంటాడు. అయితే ఆ సన్నజాజి చెట్టు ఆ రాజుకు సెలవిస్తుంది కదా, రాజా మిగతా మొక్కలన్నీ తాము ఎవరిలాగానో లేమని బాధపడుతున్నాయి, అయితే నీవు మర్రి చెట్టు కావాలని చెప్పి మర్రి చెట్టును నాటావు, ద్రాక్ష కావాలని ద్రాక్ష చెట్టులు నాటావు, సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు, అందుచేతనే నేను సన్నజాజి లాగానే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి సమాధానం ఇచ్చింది. ఈరోజు దేవుడు మనల్ని కూడా ఈ భూలోకానికి సృజించాడు. దేవుడుకు నీకెంత ఇవ్వాలో అంత సమృద్ధినే ఇస్తాడు, ఆ స్థితిలోనే ఉంచుతాడు. మర్రి చెట్టులాగా మనం కూడా ఎవరిలాగానో ఉండాలో, ఎవరిలాగానో ఉండాలి అని చెప్పి బాధపడుతూ మనం నివసించే కన్నా దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని చెప్పి సంతృప్తి కలిగి జీవించేవారిలాగా ఉండాలి. ఇక్కడ రాజు ఎలా అయితే తనకి ఏ చెట్టు కావాలో ఆ చెట్టు నాటుకున్నాడో, మన దేవుడు కూడా మనల్ని ఏ స్థితిలో ఉంచాడో, మనం ఎలా ఉండాలో ఆయనకు తెలుసు కాబట్టి మనల్ని ఆ స్థితిలో ఉంచాడు అని చెప్పి మనం సంతృప్తి కలిగి జీవించేవాలి. నిజమైన దేవునికి చెందిన వారైతే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితుల్లో ఉన్నా దేవుడి చిత్తమే మా జీవితంలో జరగాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. ఆయన ఏది చేస్తే అది చేస్తాడు, ఆయన కోసం మనం ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈరోజు మన స్థితులు ఎలా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బట్టి సంతోషించే వారంగా ఉండాలి. నీ స్థితి ఏదైనా, ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా ఏదైనా సంతృప్తి కలిగి జీవించాలి, ఒకరిలాగా ఉండాలి, నా స్థితి హెచ్చింపుగా ఉండాలి, లేని వాటి కొరకు ప్రాకులాడుతూ
ఆనందాన్ని కోల్పోతూ సంతోషాన్ని కోల్పోతూ కొన్ని కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, దేవుని మీద విసుగు చెందుతూ ఉంటాం. నా స్థితి ఇలా ఉంచావు దేవా అని చెప్పి దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉంటాం. అట్టి వారుగా కాదు ఇక్కడ పౌల భక్తుడు. నాకు ఏ సౌకర్యాలు లేకపోయినా ఒక పక్క బందీగా ఉన్నాడు, చెరసాలలో చీకటి కొట్టల్లో ఉన్నాడు, అయినా నేను ఏ స్థితిలో ఉన్నా నేను సంతోషిస్తున్నాను అని చెప్పి సెలవిచ్చాడు. ఈరోజు నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నా కూడా మనం సంతోషించే వారంగా, సంతృప్తి పొందే వారంగా, దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. ప్రార్థన. మహోన్నతుల జీవాధిపతి, నీ నామానికి స్తోత్రాలు దేవా. మేము సంతృప్తి కలిగి జీవించేవారులాగా, నిన్ను బట్టి మేము ఆనందించే వారంగా, మాకు కలిగిన స్థితిని బట్టి మేము మహిమపరిచే వారంగా ఉండాలి దేవా. అంతేకాని మాకు లేని స్థితి కొరకు మేము ప్రాకులాడుతూ, మాకు లేని దాని కొరకు మేము ఆరాటపడుతూ, ఎవరిలాగో మేము జీవించాలని, ఎవరిలాగో మా స్థితి ఉండాలని చెప్పి అట్టి వారి ఆశను మాకు కలగకుండా, నీ ఆశను, సంతృప్తి కలిగి జీవించే ఆశను, నువ్వు ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో మేము ఉండేలాగా, నువ్వు ఏ స్థితిని మాకు దయచేస్తున్నావో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నీ చిత్తానుసారంగా మేము జీవించే వారంగా మమ్మల్ని ఉంచమని క్రీస్తు నామంలో అడుచున్నాం తండ్రి. ఆమేన్.